अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुरान लोनी 12वा सूरा, सूरा यूसुफ। दैव प्रवक्ता यूसुफ अलैहिस्सलाम गारि योक्क पेरुनि ई सूराकि पेरुगा पेट्टडं जरिगिंदि। ई योक्क सूरा अंटे ई योक्क अध्यायं मक्काल अवतरिंचिंदि। दींट्लो 111 आयतुलु अंटे 111 वाक्यालु उन्नायि। दिव्य कुरान ఒక స్పష్టమైన గ్రంథమని, సత్ప్రవర్తనను నైతిక నడవడికను బోధించే గ్రంథమని ఈ సూరాలో నొక్కి చెప్పడం జరిగింది। దివ్య కురాన్ లో జివరంగా సవివరంగా తెలపబడినటువంటి గాథ ఏదైనా ఉంది అంటే అది యూసుఫ్ అలైహిస్సలాం గారి యొక్క, యూసుఫ్ ప్రవక్త అలైహిస్సలాం కు సంబంధించినటువంటి గాథ। ఆధ్యాత్మిక నైతిక బోధనలు నిండుగా ఉన్నటువంటి గాథ ఇది। యూసుఫ్ అలైహిస్సలాం గారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, సవాళ్ళతో గడిచినటువంటి ఆయన జీవితం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలపడం జరిగింది। ఆయనకు ఊరట ఇవ్వడం కోసం ఈ గాథ ద్వారా పాఠాలు, గుణపాఠాలు గ్రహించడానికి దీనిని వివరించడం జరిగింది ఇతరుల కోసం కూడా। ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ సూర అవతరించిన కాలంలో యూసుఫ్ అలైహిస్సలాం గారి యొక్క మాదిరిగానే ఎన్నో కష్టాలను, నష్టాలను, బాధలను, సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నారు। మరి అటువంటి సమయంలో యూసుఫ్ అలైహిస్సలాం గారి యొక్క ఆనాటి ఆయన యొక్క గాథలో ఉన్నటువంటి విషయాలు ఎన్నో, మరి మనకి ఎన్నో విషయాలను నేర్పిస్తాయి అని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది। మరి ఆయన కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినప్పుడు ఈ యొక్క ప్రాపంచిక విషయాలకు లోబడకుండా ఆయన ఏ విధంగా అల్లాను ప్రార్థించేవాడు, అల్లా యొక్క రక్షణ కోరేవాడు, మరి అల్లా ఆయన్ని ఎలా రక్షించాడు, మరి మనం ఈనాడు మన యొక్క సమస్యల్లో ఏ విధంగా అల్లాను ప్రార్థించాలి, ఏ విధంగా ఎటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళాలి, ఏ విషయంలో తగ్గాలి, ఏ విషయంలో ముందుకు వెళ్ళాలి అనేటటువంటి విషయం యూసుఫ్ అలైహిస్సలాం గారి యొక్క గాథ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఈ యొక్క సూరాలో తెలియజేయడం జరుగుతూ ఉంది। యూసుఫ్ అలైహిస్సలాం గారి యొక్క ప్రవక్త జీవిత గాథను ఖురాన్లో చాలా క్లుప్తంగా చెప్పినప్పటికీ దాని వివరణ తీరు మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది। యూసుఫ్ ప్రవక్త అలైహిస్సలాం గారు చిన్నతనంలోనే చూసిన ఓ కలతో ఈ యొక్క కథ ప్రారంభమవుతుంది। ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆయన కన్న కల సాకారం అవడంతో అది ముగుస్తుంది। నిజంగా జరిగినటువంటి ఈ యొక్క గాథలో విశ్వాసులకు ఎన్నో మార్గదర్శకత్వాలు, హితబోధలు ఉన్నాయి। నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు ఈ యొక్క ప్రవక్తల ద్వారా, ఖురాన్ మరియు హదీసుల ద్వారా మాకు ఏదైతే విషయాలు తెలియజేశారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్।